श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। कार्तीकंलो स्नानालु चेयलेनि वाळ्ळु दीपालु वेलिगिंचलेनि वाळ्ळु दानालु इव्वलेनि वाळ्ळु उपवासालु उंडलेनि वाळ्ळु अवन्नी चेसिन फलितं ఒక్కసారిగా రావాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। కార్తీక మాసంలో అందరూ తెల్లవారుజామున చన్నీళ్ళతో స్నానాలు చేస్తూ ఉంటారు। దేవాలయ ప్రాంగణంలో సాయంకాలం పూట దీపాలు పెడుతూ ఉంటారు। రకరకాల వస్తువులు దానమిస్తూ ఉంటారు। ఉపవాసం ఉంటూ ఉంటారు। అయితే ఇవన్నీ చేయటం సాధ్యం కాని వాళ్ళు ఏం చేయాలి? ఆధునిక కాలంలో నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా విద్యాపరంగా జీవితాలన్నీ కూడా బిజీగా మారిపోయిని అలాంటి పరిస్థితుల్లో కార్తీక స్నానాలు దీపాలు వెలిగించడం దారాలు చేయటం ఇవన్నీ చేయలేని వాళ్ళకి ప్రత్యామ్నాయం స్కంద పురాణంలో చెప్పారు। అలాగే కరోనా వంటి వ్యాధులు ప్రబలుతున్న తరుణంలో ఇవన్నీ కార్తీక మాసం 30 రోజులు చేయటం కష్టమే కాబట్టి కార్తీక మాసం సందర్భంగా వీటికి ప్రత్యామ్నాయంగా స్కంద పురాణంలో ఏం చెప్పారో అది చేయాలి। కార్తీక మాసం అనగానే అందరూ తెల్లవారుజామున నదీ స్నానం చాలా గొప్పదేని అనుకుంటారు కానీ ఆ నదీ స్నానం తెల్లవారుజామున చన్నీటి స్నానంతో సమానమైన ఒక గొప్ప విషయం కార్తీకంలో ఉంది। అదేంటో తెలుసా? జాగరణ। కార్తీక మాసంలో ప్రతిరోజు రాత్రి 12 గంటల వరకు నిద్రపోకుండా శివకేశవుల నామాలు చదువుకుంటే ఇవన్నీ చేసిన ఫలితం కలుగుతుందని స్కంద పురాణంలో చెప్పారు। కాబట్టి కార్తీక మాసం అనగానే తెల్లవారుజామున చన్నీళ్ళతో స్నానం చేయటం మాత్రమే కాదు జాగరణకు కూడా అంతే శక్తి ఉందని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో ప్రమాణం ఉంది। రాత్రి 12 వరకు జాగరణ చేయండి। జాగరణ అంటే సినిమాలు చూస్తూ ఉండటం కాదు, శివకేశవుల నామాలు చదువుకోవాలి। ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ ఈ రెండు మంత్రాలు చదువుకుంటూ ప్రతిరోజు రాత్రి 12 వరకు ఉంటే మీకు ఇవన్నీ చేసిన ఫలితం కలుగుతుంది। 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా స్కంద పురాణంలో చెప్పారు। ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా? అలా జాగరణ చేయటం కూడా కష్టమండి, 12 వరకు నిద్రపోకుండా శివకేశవుల నామాలు చదువుకుంటూ ఉంటాం, మా వృత్తిరీత్యా కష్టమండి అని భావించే వాళ్ళకి ఇంకో ప్రత్యామ్నాయం స్కంద పురాణంలో చెప్పారు। అదేంటంటే అలా ఎవరైనా మీ ఇంట్లో 12 వరకు నిద్రపోకుండా జాగరణ చేస్తూ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఉంటారో వాళ్ళని చూస్తేనే చాలట, వాళ్ళ పుణ్యంలో 100వ వంతు మీకు వస్తుంది। ఈ విషయం స్కంద పురాణం వైష్ణవ ఖండంలో నారదుడు పృథు చక్రవర్తికి చెప్పాడు, వశిష్ఠుడు జనక మహర్షికి చెప్పాడు, ఇందులో అబద్ధం లేదు। కాబట్టి మేమేం చేయలేమండి? కార్తీక మాసం తెల్లవారుజామున చన్నీటి స్నానం చేయలేం, దీపాలు వెలిగించలేం, దానాలు ఇవ్వలేము, ఉపవాసాలు ఉండలేము, మేము నిరంతరం బిజీ లైఫ్లో ఉంటున్నామండి అని భావించేవాళ్ళు, మీ ఇంట్లో ఎవరైనా రాత్రిపూట 12 వరకు జాగరణ చేస్తూ నమః శివాయ నమో నారాయణాయ అనుకుంటూ ఉంటారో వాళ్ళని ఒకసారి ఇలా చూడండి, చూస్తేనే చాలు వాళ్ళ పుణ్యంలో 100వ వంతు పుణ్యం మీకు వస్తుందని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు। అసలు ఇంట్లో అలాంటి వాళ్ళు కూడా ఎవరూ లేరండి, మేమందరం ఇంట్లో బిజీగానే ఉంటాము, మరి కార్తీక మాస ఫలితం రావాలంటే ఏం చేయాలి, మాకు రాదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు। వాళ్ళు ఏం చేయాలంటే బ్రాహ్మణుడికి వరణ ఇవ్వాలి। వరణ ఇవ్వటం అంటే ఎవరైనా పంతులు గారికి కొంత ధనం ఇచ్చి మా పేర్లన్నీ చెప్పి మా బదులు నువ్వే అవన్నీ చెయ్యయ్యా అని చెప్పటం, దాన్ని వరణ అంటారు। కాబట్టి మీకు కుదరలేదనుకోండి మీరేం చేయాలి, ఎవరైనా పంతులు గారిని పిలిచి ఆయన కొంత డబ్బు ఇచ్చి మీ పేర్లు చెప్పి మీ బదులు ఆయన చేయమని చెప్పండి, దీన్ని వరణ అంటారు। అలాగే ఏదైనా నదీ జలం తీర్థంలాగా తీసుకున్నా ఇవన్నీ చేసిన ఫలితం కలుగుతుంది। అసలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చి మన బదులుగా అవన్నీ చేయమని చెప్పకపోయినా, రాత్రిపూట జాగరణ చేస్తూ శివకేశవుల నామాలు చెప్పటం ఇవన్నీ చేయలేకపోయినా మనకి కార్తీక మాసంలో జీవనది జలం తీసుకోవాలి, గంగా వాటర్, ప్యూర్ గంగా వాటర్ తీర్థం తీసుకోండి। కార్తీక మాసంలో స్నానం చేసిన ఫలితం, దీపం పెట్టిన ఫలితం, దానం చేసిన ఫలితం ఇవన్నీ వస్తాయి, మనకి విశ్వ స్కంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు। ఏం చేయలేకపోయినా గంగా వాటర్ రోజు తీర్థంలాగా తీసుకొని చాలు, జీవనది జలాన్ని తీర్థంలాగా తీసుకుంటే ఇవన్నీ చేసిన ఫలితం వస్తుంది। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।